ఇదే నాన్న విముషవాళ్ళిల్లు. చిన్నప్పుడు ఎక్కువ ఆడుకోవడానికి ఇటే వచ్చేవాడిని. ఈ ఏరియాలో వాటర్ ప్రాబ్లం క్లియర్ అయినట్టుందే. అవును బిడ్డ, చెప్పినా కదా కేసీఆర్ నీళ్ల విలువ తెలిసినోడని అందరికీ తాగునీరు అందాలని మొదలుపెట్టిందే మిషన్ భగీరథ పథకం. కేసీఆర్ సారు కోట్ల కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్రమంతా ఎన్నో రిజర్వాయర్లు కట్టించింది. ఏరియా ఏరియాకి వాటర్ ట్యాంకులు కట్టించిండు. కొన్ని వేల కిలోమీటర్ల చొప్పున కొత్త పైప్ లైన్లు వేసి ఇంటింటికి తాగునీరు సప్లై చేస్తుర్రు. గంగని తీసుకురావడానికి ఆ భగీరథుడు ఎంత కష్టపడిండో, ఇంటింటికి తాగునీరు అందీనీకి కేసీఆర్ కూడా అంతే కష్టపడ్డాడు. మరేమనుకున్నావు, మా కేసీఆర్ సార్ అంటే ప్రతి గల్లి గల్లికి రోడ్లు వేపించిండు, పక్కాగా డ్రైనేజ్లు కూడా కట్టించిండు. అంతేనా, పార్కులని ఫంక్షన్ హాల్స్ అని పల్లె పల్లెన ప్రతి గ్రామాన్ని పట్నం లెక్క మార్చిండు. అవునన్నా, నువ్వెప్పుడు వచ్చినావు? నేను నిన్ననే వచ్చినమ్మా, రాగానే నేను కలిసిపోదామని ఇట్లొచ్చినా. అవునా, సరే ఇంట్లోకి పోయి మాట్లాడదాం. కరెంట్ లేదా బిడ్డ? అయ్యో, పానేశుడు మర్చిపోయినా కాక. మన తెలంగాణలో పవర్ కట్ గురించి ఎక్కడైనా విన్నావు? అసలు మన రాష్ట్రంలో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి హెచ్డి సబ్స్టేషన్లు, పవర్ ట్రాన్స్ఫార్మర్లు, కొత్త ఎలక్ట్రిక్ లైన్లు వేసి కొన్ని వేల కిలోమీటర్లతో రాష్ట్రం అంతా ఇలా ఎలక్ట్రిక్ సరఫరా చేస్తుంటే ఇంకా పవర్ కట్ అంటవేంది కాక. నిజమే బిడ్డ, కరెక్ట్ చెప్పిన. పల్లె నుంచి పట్నం దాకా రాష్ట్రంలో 24 గంటలు నిరంతర విద్యుత్ సరఫరా. కొత్త వెలుగుల తెలంగాణ, అదే మన బంగారు తెలంగాణ.